రైతులు యాంత్రీకరణ పద్ధతులు అవలంబించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా మబగం గ్రామంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యాంత్రీకరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పద్ధతులు మన ముందుకు వచ్చాయని వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో పశువులతో పనిచేసేవారమని ప్రస్తుతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. యాంత్రీకరణపై రైతులు అవగాహన పెంచుకుని పెట్టుబడులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి ప్రతి విషయంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించుకుని రాబడులు పెంచుకోవాలని కోరారు. పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలని, రైతులు కూడా నూతన పద్ధతులు నూతన వంగడాలను అవలంబించాలని వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. మరి ఇక్కడ ఆసక్తి అన్నది రోజు రోజుకి ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఒకప్పుడు ఒక శాస్త్రవేత్తలు చెప్తే ఇది సాధ్యమా, ఇది ఎట్లా అవుతుంది, అంత పండదు కదా, ఇలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి భిన్నంగా మరి మనకు పనగ రైతులే ఇందులో జాగ్రత్తగా పండించే వారికి ఆ దిగుబడులు వస్తున్నాయి. మరి ఈవేళ యాంత్రీకరణ వైపు కొంత మొగ్గు చూపడం జరుగుతుంది. ఒకప్పుడు మా గ్రామం నిండా పశువులు ఉండేవి, పశువులతో దున్నుకునే పరిస్థితులు ఉండేవి. ఈవేళ ప్రతి ఇంట్లో ఒక ట్రాక్టర్ ఉంది. మరి యాంత్రీకరణకు వచ్చాం కదా, ఆ రోజు ఖరీదని రకరకాల ఇతర కారణాలు చెప్పేవాళ్ళం. మరి ఈవేళ పశువులు మాని మరి యంత్రాలతోని ట్రాక్టర్లతో దున్నుకునే పరిస్థితి మనకు రావడం జరిగింది. అలాగే ఇప్పుడే ప్లాంటేషన్ అక్కడ వేసాం. కేవలం ఒక్క లేబర్ ఖర్చు అన్నది ఒకటే కాదు, అందులో అధిక దిగుబడి సాధించే కార్యక్రమాలు, నూతనమైన పద్ధతులు. మరి ప్రభుత్వం కూడా ఇవి ఆలోచిస్తుంది. వ్యవసాయం దండగానే ముఖ్యమంత్రిని మనం చూసాం. వ్యవసాయం పండగ చేయాలని పట్టుదలతో కలిగినటువంటి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కనుగొనగా